బాజేడు ఎస్ఐ హరీష్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు పోలీసులు. వచ్చే నెలలో హరీష్ కు పెళ్లి చేయాలనుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ టైంలోనే ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మరోవైపు నిన్న రాత్రి రిసార్ట్ కు ఎస్ఐతో వచ్చిన మహిళ ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్న రిసార్ట్ ను పరిశీలించారు ఎస్పీ. అక్కడున్న సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐ ఆత్మహత్య గల కారణాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వాజేడు రిసార్ట్ లో వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థలానికి ఎస్పీ శబరీష్ చేరుకున్నారు. ప్రస్తుతం శబరీష్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ వివరాలు సేకరించారు. అలాగే స్పాట్కు సంబంధించినటువంటి సూసైడ్ చేసుకున్నటువంటి 107 రూమ్ను పరిశీలించారు. ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి ఫోరెన్సిక్ నిపుణులతో కూడా, అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులతో కూడా పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఎలా జరిగి ఉంటుంది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగి ఉంటుంది అనేది మనం చూపిస్తున్నాము. జనం ఎక్కడైతే అంబులెన్స్ ఉందో ఆ పక్కనే ఉన్నటువంటి 107లో ఎస్ఐ సూసైడ్ చేసుకున్నారు. హరీష్ సూసైడ్ చేసుకున్న స్పాట్ను పరిశీలించడంతో పాటు ఆ తర్వాత అక్కడ ఫోరెన్సిక్ నిపుణులతో వివరాలు సేకరించారు. అంతకుముందే కాల్ డాటా ఆధారంగా ఎవరితో మాట్లాడారు, అమ్మాయి ఎన్ని గంటలకు వచ్చింది, అక్కడ ఉన్నటువంటి వైట్ కార్లో ఎస్ఐతో పాటుగా ఒక మహిళ కూడా నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ బాయ్ దగ్గర కీ తీసుకుని రూమ్ కావాలని అడగడంతో 107 రూమ్ని అలొకేషన్ చేశారు. సాయంత్రం అంతా ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం డ్యూటీకి వెళ్లాల్సిన సమయంలో ఉదయం 6 గంటలకి ముందు తెల్లవారుజామున 6 గంటలకి తన డ్రైవర్ కూడా సమాచారం ఇచ్చారు, మనం నన్ను పికప్ చేసుకోవాలి, నేను ఇక్కడ ఉన్నాను, రిసార్ట్లో ఉన్నాను, నన్ను తీసుకెళ్ళమని చెప్పిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. 6 గంటలకి ఎస్ఐ ఆమెతో ఉన్నటువంటి అమ్మాయిని రూమ్లో నుంచి బయటికి తోసేసి ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నారు. అయితే చాలాసేపు అక్కడ గొడవ జరిగిందనేది సమాచారం అందుతుంది. ఈ నెలలోనే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు. ఈ పెళ్లి సంబంధం జరిగే సమయంలో ఆయనతో పాటు ఉన్నటువంటి మహిళ ఎవరు, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది, వ్యక్తిగత కారణంగానే ఆత్మహత్య యత్నం చేసుకున్నారనే విషయం స్పష్టంగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రిసార్ట్ రిసెప్షన్ దగ్గరకు వచ్చినటువంటి ఎస్పీ ఆ టైంలో ఏదైతే కీ ఇచ్చారో ఆ టైంలో ఏం మాట్లాడాడు, ఎలా వెళ్ళారు, ఎవరెవరు వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు అనేది ఎస్పీ లోనికి వెళ్ళి రిసెప్షన్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఆ రిసెప్షన్ వాళ్ళతో మాట్లాడడంతో పాటు సీసీ ఫుటేజ్ కూడా, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పరిశీలించి పూర్తి రిపోర్ట్ను ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి రిపోర్ట్ని ఇచ్చేలాగా కొంత నివేదికను తయారు చేయడం కోసం కావాల్సినటువంటి సమాచారం సేకరిస్తున్నారు. మనం ఆ స్పాట్తో పాటుగా ఉన్నతాధికారులకు కూడా ఈ సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి కావాల్సినటువంటి పూర్తి వివరాలు సేకరించి నివేదికను తయారు చేసేలాగా, ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేలాగా ఏర్పాట్లలో ఎస్పీ ఇక్కడ పూర్తిగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విషాద ఘటనలు అయితే వెంకటాపురం అలాగే ములుగు జిల్లా పోలీసులో కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత దీనికి ఎస్ఐ ఆత్మహత్య గల కారణాలను వెల్లడిస్తామని చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రాథమికంగా అంచనాకు వస్తున్న దాని ప్రకారం వ్యక్తిగత కారణాల కారణంగానే ఆయన ఆత్మహత్య కారణం అయి ఉంటుంది అనేది ప్రాథమిక నిర్ధారణకు వచ్చి పూర్తి కోణాలు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేపడుతున్నామనేది పోలీసులు చెప్తున్నారు. కేవలం వాజిత్ అనుకుమార్ రెడ్డి వరంగల్.